సహకరించండి. ఎమ్మెల్యే సతీమణి రమాదేవి. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి వార్డుల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సతీమణి కంచెల రమాదేవి కోరారు. సోమవారం రాత్రి ఆమె 3rd వార్డ్ పై 4th వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థులు రావుల రేణుక, దోనాల సుభాషిణి, నాగార్జున రెడ్డిల తరపున ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన టీఆర్ఎస్ కారు గుర్తును ముగ్గుల రూపంలో వేసి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని వినూత్న ప్రచారం చేస్తున్న మహిళలను అభినందించారు. టీఆర్ఎస్ గెలిస్తేనే వార్డులలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ రోజు 33, 34 వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ దోనాల సుభాషిణి, రేణుక వీళ్ళు ఇద్దరి వార్డులు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తామని, అధిక సంఖ్యలో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకు అన్ని విధాల పన్నులు జరిపించుకోవాలంటే వీరిద్దరిని గెలిపించుకొని అధిక మెజార్టీతో గెలిపించాలని కూడా, మళ్ళీ 400 ప్రజానీకానికి కూడా అధిక మెజార్టీతో గెలిపించుకొని కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుచున్నాను. మన వార్డు అభివృద్ధి కావాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి కావాలన్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కొంచెం గెలిపించండి అని కోరుకుంటున్నాను. అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున 34th వార్డు నుండి దోనాల సుభాషిణి, నాగార్జున రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రావుల శ్రీనివాస్ రెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి, సిరిగిరి సురేష్ రెడ్డి, శ్యామ్ సుందర్, రేగట్టే శోభ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.